ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఏదో వీడియో చూసి వదిలిపెట్టేసి అట్లా చేసినాము అంటే మనకు కటింగ్ అనేది ఎప్పుడు రాదు, ఏదో ఒక డౌట్ లోనే ఉండిపోతాం. మీకు ఖాళీగా ఎప్పుడు ఉంటారో అప్పుడు కనీసం ఒక 30 రూపీస్ ది లైనింగ్ ఫీజ్ తీసుకొని నేను ఏ ప్రాసెస్ లో అయితే మీకు చెప్పినో ఆ ప్రాసెస్ ప్రకారంగా మీరు ఒక కటింగ్ అనేది చేసుకోండి. దానివల్ల పాడైతే ఒక లైనింగ్ పాడవుతుంది కానీ మీకు అనుభవం అనేది వస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద ట్రైనర్స్. ఈ రోజు వీడియోలో మనం 36 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న మెజర్మెంట్ వచ్చేసి 36 అప్పర్ చెస్ట్ లూజ్, 40 ఇంచెస్ మిడిల్ చెస్ట్ లూజ్, అదే విధంగా 32 నడుము లూజ్ అనమాట. ఇది వచ్చి మన సబ్స్క్రైబర్ ఒకరు ఇచ్చారు అనమాట. సో 32 సైజ్ నడుముతో ఆల్రెడీ చాలా సార్లు కటింగ్ అయితే చూపించిందండి. సో వీళ్ళు పర్టికులర్ గా మెజర్మెంట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అయితే చాలా మంది కామెంట్స్ లో కొన్ని డౌట్స్ అయితే అడిగిరండి. ఏంటంటే ఈ మిడిల్ చెస్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది, తర్వాత హుక్స్ పట్టి పొడవు అనేది పెరిగిపోతుంది ఎక్కడ తగ్గించుకోవాలి, తర్వాత వచ్చేసి చంక భాగంలో చాలా బాగా వట్టుకు ముడతలు వచ్చేస్తున్నాయని అడుగుతున్నారు. అదే విధంగా ఇంకా కొన్ని డౌట్స్ అయితే అడిగిరండి. అన్ని డౌట్స్ ని బేస్ చేసుకొని ఈ రోజు కటింగ్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి ఒక చూసేనే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయితాయి అనమాట. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదర్ ట్రైనర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం అండి. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్స్ ఉన్నవి అటువైపునకు పెట్టేసుకోవాలి, ఈ ఫోల్డింగ్ మన వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. ఓకేనా? అయితే ఈ నడుము లూజ్ 32 సంబంధించి బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక 4-5 సార్లు వరకు చూపించిందండి. కాకపోతే చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు 32 నడుము లూజ్ బ్లౌజ్ కటింగ్ చూపించమని చెప్పి. సో మీరు ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి అండి, వీడియోస్ మీరు స్కిప్ చేసి చూస్తున్నారో లేదంటే వీడియోని చూడట్లేదో గానీ మనకి ఈ విధంగా చూపించిన బ్లౌజ్ ని మళ్ళీ మళ్ళీ చూపించడం వల్ల చూసే వాళ్ళకు మీకు విసుగొస్తుంది, చెప్పి చెప్పి నాకు కూడా విసుగొస్తుంది. అందుకోసం మీరు ప్రతిసారి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది నాకు అక్కర్లేదులే అనుకోకుండా ప్రతి వీడియోని కూడా మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడైతే ఇది నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు, చెస్ట్ లూజ్ 36 ఇంచులు. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పొడవు ఎంత ఉంది అనేది తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళు బ్యాక్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఇచ్చారండి. ఈ 15 ఇంచులు అనేది 32 బ్లౌజ్ వాళ్ళకి ఎక్కువైపోతుంది. ఒక 1/2 ఇంచ్ నేను తగ్గించేస్తున్నాను, 14.5 ఇంచులు అయితే తీసుకుంటాను. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ ని క్రాస్ పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ కింద లైన్ పైన నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. నడుము లూజు 32 ఇంచులు అంటే ఈ 32లో 4వ భాగం ఎంత అవుతుంది మనకు, 8 ఇంచులు అవుతుంది. ఓకేనా? 8 ఇంచులు అనేది ఇది కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఆ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా? మనకి ఇక్కడ నడుము లూజ్ అయిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అంటే 36 ఇంచులు మళ్ళీ 4వ భాగం తీసేసుకోవాలి. మనకు 9 ఇంచులు వచ్చేస్తుంది, 9 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఈ ఖర్చు లైన్ కూడా డ్రా చేసుకుందాం. ఓకేనా? మనకి నడుము చెస్ట్ రెండు కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ నెక్ షోల్డర్ రెండు కూడా డివైడ్ చేసుకోవాలి. వీళ్ళు వచ్చేసి మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఇచ్చారండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు. ఓకేనా? ఈ విధంగా మన దగ్గర ఫుల్ షోల్డర్ ఉన్నప్పుడు దీంతో మనకి నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది చిన్న క్యాల్కులేషన్ ఉంటుందండి. అది వచ్చి నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనకు నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 5.5 క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా కూడా 6 ఇంచులు కరెక్ట్ గా సరిపోతుంది. 6 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి రెండు చోట్ల, ఇది క్రాసులు పోకుండా. తర్వాత ఇది కూడా ఈ లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా? చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలి. ఈ చంక రౌండ్ తీసుకోవడం కోసం నడుము లూజ్ 32 అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఇది మీకు బై హ్యాండ్ తో వస్తే పర్లేదు, లేదు అంటే ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మీరు రౌండ్ షేప్ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు రౌండ్ మిస్టేక్ చేసిరు అంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి చంక భాగంలో. ఓకేనా? మనకి ఇప్పుడు చంక రౌండ్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్ షోల్డర్ కు డివైడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ షోల్డర్ మొత్తానికి ఎంత పెట్టుకున్నా కూడా షోల్డర్ కోసం వచ్చి మనం 3 ఇంచులు తీసుకున్నాము అంటే
మిగతా వచ్చేసి నెక్ కోసం వచ్చేస్తుందండి. ఈ విధంగా 3 ఇంచులు అనేది ఏ సైజు వాళ్ళకైనా కూడా కరెక్ట్ గా సరిపోతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ తీసుకుందాం. వీరు నెక్ డీప్ వచ్చేసి మనకు 9 ఇంచులు ఇచ్చారు. ఈ 9 ఇంచులకి మనం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే 9 1/2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ మొత్తం కుట్టేసరికి బ్యాక్ డీప్ కరెక్ట్ గా మనకు 9 ఇంచులు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది కూడా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ నెక్ కోసం ఎంత మిగిలింది? 2.5 ఇంచులు మిగిలింది కదా. ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కూడా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. మనకి డబ్బా షేప్ వచ్చింది కదా, ఈ డబ్బా షేప్ లో మనకు కావాల్సిన నెక్ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను జస్ట్ రౌండ్ షేప్ అనేది చేసేసుకున్నాను. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్ కూడా మార్కింగ్ చేసేసుకుందాం. దానికోసం ఈ 2 ఇంచెస్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి టేప్ ఇది ఈ విధంగా పెట్టేసుకోండి. మనకు 9 ఇంచులు వచ్చింది కదా, కరెక్ట్ గా టేప్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయాలి. టేప్ ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. దీంతో మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ కరెక్ట్ ప్లేస్ లో వచ్చేస్తుంది అనమాట ఈ డాట్. ఓకేనా? తర్వాత ఇప్పుడు డాట్ పొడవు తీసేసుకోవాలి. ఈ డాట్ పొడవు కోసం బ్లౌజ్ పొడవు మొత్తం ఇదిగోండి కచ్చులతోని 15.5 ఇంచులు వచ్చింది. సో ఈ విధంగా 15 ఇంచులను దాటి వచ్చింది అంటే ఈ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు మనం తీసేసుకోవాలి. ఈ బ్లౌజ్ కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకొని ఇది కూడా పై వైపు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డాట్ కోసం, అది వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు క్రాస్ గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత మీరు రన్నర్ తీసుకొని రన్నర్ తో ఒకసారి రన్ చేసుకోండి దీనిపైన. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ లో రెండు వైపులో కూడా డాట్స్ ఒకే సైజ్ లో రావాలి, అందుకోసం ఈ విధంగా రన్నర్ తో ఒకసారి రన్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ మెడ వైపునకి కొంచెం తగ్గించుకోవాలి. అది ఎంత అంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం తగ్గించి ఇది కూడా ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసుకొని ఈ చంక దగ్గర నుంచి మెడ వైపునకి కొంచెం క్రాస్ గా తీసేసుకోవాలి. ఈ విధంగా తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది మెడకు పట్టినలాగా నీట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదిగో ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. అయితే వీళ్ళు హ్యాండ్స్ వచ్చేసి మనకు మెజర్మెంట్ హ్యాండ్ పొడవు 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు అని ఇచ్చారు. ఆల్రెడీ ఈ విధంగా హ్యాండ్ పొడవు 9 ఇంచులు ఉంది అంటే ఎల్బో హ్యాండ్స్ కు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీకు ఒకవేళ మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసుకుని మీరు కటింగ్ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ మిగిలిపోయిన పీస్ లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇప్పటి వరకు ఫోల్డింగ్ అనేది మన వైపునకు ఉంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అటువైపునకు వెళ్లేలాగా క్లాత్ ని టర్న్ చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకోవాలి. మనకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కావాలా లేదంటే స్ట్రేట్ కటింగ్ కావాలా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్ట్రేట్ కటింగ్ అనుకోండి, ఈ బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి ఈ మిగిలిపోయిన పీస్ పైన ఈ విధంగా స్ట్రేట్ గా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ లేదు మీకు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మీ చాయిస్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే నేను దీన్ని క్రాస్ కటింగ్ లోనే చూపిస్తున్నానండి, అందుకోసం ఇదిగోండి ఈ విధంగా ఉన్న క్లాత్ ని కొంచెం క్రాస్ వచ్చేలాగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి బ్యాక్ డీప్ అనేది కింది వైపునకు ఉంది కదా, ఈ డీప్ ఎప్పుడైనా మనకు ఫ్రంట్ డీప్ ఇంత డీప్ ఉండదు కాబట్టి పై వైపునకే ఉంటుంది. అందుకోసం ఈ లైన్ వచ్చేసి ఇంకొంచెం పైకి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా గీసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ ను పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసుకుందామండి. ఇప్పుడు వీళ్ళు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకు 6 ఇంచులు ఇచ్చారు. సో 6 ఇంచులు కావాలి అనుకున్నప్పుడు ఈ 6 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6 1/2 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి పై నుంచి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అయితే మనకి ఈ విధంగా ఇప్పుడు నడుము లూజ్ 32 ఇంచెస్, తర్వాత బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచులు అనేది సరిపోదు వీళ్ళకి. 6.5 ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ 6.5 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6 1/2 ఇంచులు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ డబ్బా షేప్ వచ్చింది కదా, ఈ డబ్బా షేప్ లో మనకి రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ చేసుకోవడం కోసం ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ డబ్బా షేప్ లో రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు నీట్ గానే రౌండ్ షేపే కట్ చేసుకుంటారు, మొత్తం కుట్టిన తర్వాత వి షేప్ లాగా వచ్చేస్తుంది. ఆ విధంగా రావద్దు. అంటే ఇదిగోండి ఈ కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇదిగోండి పొడిగించుకోండి ఈ లైన్. ఓకేనా? పెంచేసుకున్న తర్వాత ఇప్పుడు పై నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇదిగోండి డబ్బా షేప్ వచ్చింది కదా,
డబ్బా షేప్ లో ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోండి ఈ విధంగా మనకు కొంచెం పొడిగించుకొని రౌండ్ షేప్ చేసుకోవడం వల్ల ఈ రౌండ్ షేప్ అనేది స్టిచ్ చేసిన తర్వాత నీట్ గా రౌండ్ కు వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక భాగంలో లోతు తీసుకోవాలి ఈ లోతు తీసుకోవడం కోసం ఇదిగోండి చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపునకి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు వదిలిపెట్టేసినాం కదా ఈ 2 ఇంచులను దాటనీయకుండా ఈ లోపల వైపునకే మనం లోతు అనేది తీసుకోవాలి అది ఇదిగోండి పై నుంచి వచ్చేసి కొంచెం కొంచెంగా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటూ ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇదిగోండి మార్కింగ్ వరకు ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనకు హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ లో చంక భాగంలో ఇక్కడ ముడతలు లేకుండా నీట్ గా అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ తీసుకోవాలి వీళ్ళు వచ్చి మనకు చెస్ట్ లెంత్ అయితే ఏమి ఇవ్వలేదండి సో మనకి ఇక్కడ నడుము కొలత ప్రకారంగా చెస్ట్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకుందాం దానికోసం ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపునకి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి మీకు చెస్ట్ లెంత్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్నమాట ఓకేనా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ లైన్ పైన మనకి ఇక్కడ మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఈ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోండి ఇది కామన్ గా ఎవరికైనా తీసేసుకోవచ్చు అనమాట ఈ 2.5 ఇంచులు ఇక్కడి నుంచి ఇప్పుడు నడుము లూజు 32 అంటే పెద్ద సైజు కదా ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.75 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే వీళ్ళు వచ్చేసి హెవీ చెస్ట్ ఉంది వీళ్ళు మనకు మిడిల్ చెస్ట్ కూడా ఇచ్చిరండి మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది వీళ్ళకి ఓకేనా అంటే వీళ్ళకి బ్రెస్ట్ సైజు ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకి ఇక్కడ షేప్ బెల్ట్ మెథడ్ అనేది మార్చేసుకోవాలి దానికోసం వచ్చేసి మనకు రెగ్యులర్ గా షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ మెడ తిరుగుతున్న దగ్గర ఇటువైపున వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటాం కదా కింది వైపు నుంచి ఇప్పుడు వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కింది వైపు నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇటువైపున అంటే మనకి చంక వైపున వచ్చేసి ఈ కింది వైపు నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి రెగ్యులర్ గా ఏంటంటే ఇటువైపున 3 ఇంచులు తీసుకుంటాం ఇటువైపున 2.5 ఇంచులు తీసుకుంటాం కదా ఇప్పుడు వీళ్ళకు బ్రెస్ట్ సైజ్ హెవీ ఉంది కాబట్టి ఇటువైపున 2.5 తీసుకోవాలి ఇటువైపున 3 ఇంచులు తీసుకోవాలి అప్పుడే వీళ్ళకి ఏంటంటే చెస్ట్ కిందనే పొట్ట ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకు చెస్ట్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఈ మార్కింగ్ నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు చిన్నగా ఇదిగోండి కర్వ్ షేప్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ చివరి మార్కింగ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా కూడా ఫ్రంట్ పార్ట్ ఈ డాట్ వేస్తాం మెయిన్ డాట్ వేస్తాం కాబట్టి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో దాదాపు ఒక బెస్టెడ్ గ్యాప్ అనేది వస్తుందండి ఆ విధంగా గ్యాప్ రాకుండా మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అది ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1.5 మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఉంది కదా దీని ఇదిగోండి ఈ పై వరకు ఎక్స్టెంజ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అయితే వీళ్ళకి మరి మిడిల్ చెస్ట్ 40 ఇంచెస్ ఇచ్చారు అది ఎక్కడ యూజ్ అవుతుంది అని చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి మనకి మిడిల్ చెస్ట్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ లో ఈ మిడిల్ చెస్ట్ అంటే ఇప్పుడు దాదాపుగా ఇదిగోండి ఇది వచ్చి అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి యూజ్ అవుతుంది అనమాట అయితే నేను ప్రతిసారి కూడా మిడిల్ చెస్ట్ గురించి అయితే చూపించాను ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మిడిల్ చెస్ట్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది కాకపోతే మనకి ఇక్కడ ఇదిగోండి వీళ్ళు మిడిల్ చెస్ట్ కోసం 40 ఇంచెస్ ఇచ్చారు కదా ఇప్పుడు ఈ 40 ఇంచెస్ లో 4వ భాగం ఎంత అవుతుంది 10 ఇంచులు అవుతుంది ఓకేనా ఈ 10 ఇంచులు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ మెజర్మెంట్ లో ఇదిగోండి ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కదా మధ్యలో ఈ విధంగా మిడిల్ చెస్ట్ వచ్చేలాగా ఇక్కడ తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలో 4వ భాగం ఎంత 10 ఇంచులు ఉంది ఓకేనా ఈ 10 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఇదిగోండి ఇక్కడ నుంచి 2 ఇంచులు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అంటే మనకి ఇక్కడ మిడిల్ చెస్ట్ ఉన్నా లేకున్నా మనకి కింద వైపున క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఈ మధ్యలో మిడిల్ చెస్ట్ అనేది కవర్ అవుతుంది అనమాట అందుకోసం ప్రతిసారి మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఈ మిడిల్ చెస్ట్ తో పని లేకుండా జస్ట్ మనకి ఓన్లీ నడుము కొలత ప్రకారంగానే ఈ మిడిల్ చెస్ట్ కూడా కవర్ అయ్యేలాగా ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోమని చెప్తాను ఓకేనా సో ఇక్కడ మీకు ఈ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా
ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం ఇక్కడ వరకే కట్ చేసుకున్న తర్వాత చాలా మంది అడుగుతున్నారు హుక్స్ పట్టి పొడవు ఎక్కువైపోతుంది ఎక్కడ తగ్గించుకోవాలి అని చెప్పి సో మొత్తం కటింగ్ ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ కింద కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పై వైపున తీసేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ డాట్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ చిన్న పీస్ ని కట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకోసం ఇక్కడ క్లియర్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం దాని కోసం ఫస్ట్ ఇదిగోండి మెయిన్ డాట్ కోసం ఇక్కడ రెండు చోట్ల మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు చోట్ల కూడా చిన్న గాట్లు అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఈ రెండు గాట్లు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి మడతలా వస్తుంది కదా ఈ మడత వచ్చిన దగ్గర చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి హుక్స్ పట్టి డాట్ వేసుకోవాలి దీని కోసం వచ్చేసి మిడ రౌండ్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ రౌండ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కింది వైపున మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ ని ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా చిన్న గాట్ పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ వేసుకోవాలి అని ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకేనా అదే విధంగా మనకి ఇక్కడ చంక డాట్ కూడా వేసుకోవాలి ఈ చంక డాట్ కోసం ఆల్రెడీ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ చంక రౌండ్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు ఫస్ట్ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం ఈ మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఈ కింద మూడు గాట్లు వచ్చినాయి కదా ఈ మధ్యలో గాట్ దగ్గర నుంచి ఏ సైజు వాళ్ళకైనా కూడా 2.5 ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ గాట్లు పెట్టుకున్నాం కదా ఈ రెండు గాట్లను బేస్ చేసుకుంటూ పై వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఈ విధంగా మనకి మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి డాట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం మెయిన్ డాట్ పొడవు ఎంత అయితే తీసుకున్నామో 2.5 ఇంచులు ఇదే 2.5 ఇంచులను హుక్స్ పట్టి పొడవు డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాము అంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి గాట్ దగ్గర నుంచి ఇటువైపున పావించు ఇటువైపున పావించు మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చంక డాట్ వేసుకోవాలి ఈ చంక డాట్ ఎక్కడ వరకు వేసుకోవాలి అంటే ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు మార్కింగ్స్ ని బేస్ చేసుకుని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ మార్కింగ్ వచ్చేసి కరెక్ట్ గా మనకి ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ అంతే ఉండాలి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలన్నమాట ఈ విధంగా వచ్చింది అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ గా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఈ మార్కింగ్ నుంచి ఈ ఘాట్ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది కూడా అంతేనండి ఇటువైపున పావించి ఇటువైపున పావించి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇదిగోండి లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం డాట్స్ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ హెవీ చెస్ట్ ఉన్నా లేదంటే మీడియం చెస్ట్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా ఈ మార్కింగ్స్ పైన రన్నర్ తీసుకొని ఒకసారి ఖచ్చితంగా రన్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే మనకు ఒక పార్ట్ టైట్ వస్తుంది చాలా మందికి ఒక పార్ట్ వచ్చేసి లూజ్ గా వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే రెండు పార్ట్స్ కి డాట్స్ పర్ఫెక్ట్ గా వేయలేము కాబట్టి అట్లా ప్రాబ్లం వస్తుంది అందుకోసం మీరు రన్నర్ తీసుకొని ఖచ్చితంగా రన్ చేసుకోండి రెండు వైపులా డాట్స్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా అయితే మనం చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ విధానం మార్చుకున్నాం కదా అయితే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా ప్రాసెస్ అనేది చేంజ్ చేసుకోవాలి అది ఏ విధంగా అనేది చూడండి మనకి ఇక్కడ మిగిలిపోయిన పీస్ లో షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నేను జస్ట్ రెండు పీసులు అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఈ చివరి వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అనే దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి అందుకోసం మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోండి ఇక్కడ డాట్ ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని ఈ లూజ్ ఎంత అయితే ఉందో ఇదే లూజ్ కరెక్ట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి మనకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రా వచ్చింది అంటే కట్ చేసుకోవచ్చు ఓకేనా రీసెంట్ గా ఒక సబ్స్క్రైబర్ ఫోటో పెట్టిరండి బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత
షేప్ బెల్ట్ అనేది ఆ ఫ్రంట్ పార్ట్ కంటే చాలా తగ్గిపోయింది అన్నమాట. అది ఏంటంటే షేప్ బెల్ట్ లెంగ్త్ తీసుకునే విధానంలో మిస్టేక్ అనేది చేసిరు. సో ఈ పొడవు తీసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని పొడవు తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చేసి హుక్స్ పట్టి వైపున జాయింట్ అయ్యే సైడ్. ఇక్కడ వచ్చేసి మనకు రెగ్యులర్ గా అయితే 4 ఇంచులు తీసుకుంటాం కదా. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి బ్రెస్ట్ సైజ్ హెవీ ఉంది కదా, ఇట్లాంటి వాళ్ళకు షేప్ బెల్ట్ మెథడ్ మార్చుకోవాలి. దానికోసం ఈ స్టార్టింగ్ దగ్గర కింది వైపు నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది. అదే విధంగా ఇటువైపున చంక వైపున జాయింట్ అయ్యే సైడున కింది వైపు నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏంటి, రెగ్యులర్ గా ఇటువైపున 4 ఇంచులు తీసుకుంటాం, ఇటువైపున 3.5 ఇంచులు తీసుకుంటాం కదా. ఈ విధంగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఇటువైపున తగ్గించుకోవాలి, 3.5 ఇంచులు తీసుకోవాలి, ఇటువైపున వచ్చేసి 4 ఇంచులు తీసుకోవడం వల్ల వీళ్ళకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ చాలా మంది స్ట్రేట్ గా ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నారు, ఆ విధంగా చేయొద్దండి. ఖచ్చితంగా కొంచెం డౌన్ చేసుకుంటూ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. అయితే ఇది వచ్చేసి ఎంత డౌన్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు నర్మలూజ్ 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ పైన కింది వైపు నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, అంటే మనకేంటి ఇటువైపున ఇటువైపున మాత్రమే మెజర్మెంట్ మారుతుంది, మధ్యలో మాత్రం ఖచ్చితంగా 3 ఇంచులు ఉండేలాగా డౌన్ తీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి ఈ 3 మార్కింగ్స్ ని కలుపుకుంటూ చిన్న చిన్నగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా కల్పించుకోవాలి. ఓకేనా, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఏదో వీడియో చూసి వదిలిపెట్టేసి అట్లా చేసినాము అంటే మనకు కటింగ్ అనేది ఎప్పుడు రాదు, ఏదో ఒక డౌట్ లోనే ఉండిపోతాం. అందుకోసం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా ఈ కటింగ్ అనేది చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ వరకే కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి వైపున జాయింట్ చేసేదాన్ని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే ఇదిగోండి మనకు చూస్తుంటే రెండు వైపులో కూడా క్రాస్ ఉంటుంది, మధ్యలో డౌన్ ఉంది కాబట్టి రెండు వైపులో కూడా సేమ్ ఉంటుంది. ఎటువైపున జాయిన్ చేయాలనే కన్ఫ్యూజన్ లో మీరు ఇటువైపున కానీ జాయిన్ చేసిరు అంటే అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మొత్తం కూడా పోతుంది. అందుకోసం ఈ చిన్న ఘాట్ పెట్టుకోవాలి, హుక్స్ పట్టి వైపున జాయిన్ చేయాలి అని గుర్తుంటుంది అనమాట. ఓకేనా, అదే విధంగా ఈ తల వైపున కూడా చిన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు తగ్గించుకోండి, కట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఈ షేబుల్ జాయిన్ చేసుకోవడం. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలిపోయిన పీసులు ఉన్నాయి కదా, ఈ మిగిలిపోయిన పీసుల్లో నుంచి ఇదిగోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మెడ భాగం మిగిలిపోయింది కదా, ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇటువైపున పీసులు ఉన్నాయి కదా, ఇటువైపున పీసులో నుంచి మనకు నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి. అదే విధంగా మిగిలిపోయిన పీసుల్లో నుంచి మెడ పట్టీలు అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు చాలా ఈజీగా 32 నడుములూజు 36 చెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా కూడా ఈ మిడిల్ చెస్ట్ బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ విధంగా షేప్ బెల్ట్ కటింగ్ ప్రాసెస్ అనేది చిన్నగా చేంజ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇక్కడ షేప్ బెల్ట్ అనేది పట్టినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ కిందనే పొట్ట ఉంటుంది కాబట్టి చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ కస్టమర్ మనకి ఇచ్చిరు కాబట్టి 36 అనేది ఇక్కడ నేను యూజ్ చేసినాను. ఒకవేళ మన దగ్గర చెస్ట్ లూజ్ లేకున్నా కూడా నడుము లూజ్ కి 4 ఇంచులు యాడ్ చేసుకుని ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మన బ్లౌజ్ కటింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అండి. ఇది మనకు వస్తుందా లేదా అనే దగ్గర మీరు ఆగిపోయినరు అంటే ఎప్పటికి కూడా మీరు ముందుకెళ్ళలేరు అనమాట. ఓకేనా, అందుకోసం ఒకవేళ పాడైతే ఒక లైనింగ్ బ్లౌజ్ పాడవుతుండొచ్చు, కాకపోతే మీకు చిన్న అనుభవం అనేది వస్తుంది కదా. అందుకోసం మీరు ప్రతిసారి కూడా చెప్తానండి, వీడియో చూసిన తర్వాత వదిలిపెట్టకుండా మీకు ఖాళీగా ఎప్పుడు ఉంటారో అప్పుడు కనీసం ఒక 30 రూపీస్ ది లైనింగ్ ఫీజ్ తీసుకొని నేను ఏ ప్రాసెస్ లో అయితే మీకు చెప్పినో ఆ ప్రాసెస్ ప్రకారంగా మీరు ఒక కటింగ్ అనేది చేసుకోండి. దానివల్ల పాడైతే ఒక లైనింగ్ పాడవుతుంది కానీ మీకు అనుభవం అనేది వస్తుంది కదా, నాకు వస్తుందా లేదా అనే దగ్గర మీరు ఆగిపోయినరు అంటే ఎప్పటికీ మనం అక్కడే ఉండిపోతాం. నన్ను మళ్ళీ మళ్ళీ మీరు ఇదే అడుగుతా ఉంటారు, ఇదే కటింగ్ చూపించండి అని చెప్పి. సో మనం ఇక్కడనే ఉండిపోతాం, ముందు ముందుకు వెళ్ళలేము ఇంకా. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసిన తర్వాత వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా వాట్సాప్ నెంబర్ ఉంది కదండి మనది, ఫొటోస్ పెట్టండి నాకు, స్టిచ్ చేసిన తర్వాత ఫొటోస్ పెట్టండి, అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది నేను చూసి చెప్తాను కదా, ఎక్కడ మిస్టేక్ వచ్చింది అనేది చెప్తాను. మీరు సర్చ్ చేసుకోండి, మిస్టేక్ అయితే ఒకసారి అవుతుంది లేదంటే 2-3 సార్లు అవుతుంది, బట్ మీకు ఫర్దర్ గా కటింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోగలుగుతారు కదా. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటి అంటే
वीडियो चूसी वदलपेटक खचित प्राक्टिस अट्लीस्ट अटेम्प्ट ओके ना? सो ई वीडियो यूज फ्रेंड्स वीडियो नचिंदा लाइक चेयंडी शेयर चेयंडी थैंक यू फॉर वाचिंग।